ఓం శక్తి అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి కూడా మన గౌరవనీయులైన శ్రీనివాసులు గారు ఈ ప్రోగ్రామ్ చేసిన మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ చెట్లు నాటి విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేల్మరుగు రారి పరాశక్తి శ్రీ బంగారడిగిలారి వారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ ఎత్తు డే సందర్భంగా ఓం శక్తి రెడ్లైట్ వాలంటీర్లందరూ కలిసి ఈ ప్రపంచం దేశంలో నలుమూలలు ఎక్కడెక్కడైతే అన్ని డిస్టిక్ట్లో ఎక్కడెక్కడైతే ఓం శక్తి దేవాలయాలు ఉన్నాయో తమిళనాడు, కర్ణాటక, కేరళ, సింగపూర్, యుఎస్ఏ, అన్ని మలేషియా, అన్ని దుబాయ్లో కూడా అన్ని ఊళ్ళల్లో కూడా ఓం శక్తి దేవాలయాలు ఉన్నాయి. అక్కడంతా కూడా స్వచ్ఛందంగా వాలంటీర్లు వచ్చి మన ఎత్తు రెన్యువల్ కోసం క్లీనప్ చేయడము, చెట్లు నాటువంటి కార్యక్రమాలు చేపట్టిండాను. ఈ కార్యక్రమం అంతా జూమ్ యాప్లో లైవ్లో పోతుంది. ఈ కార్యక్రమం యూట్యూబ్లో కూడా ప్రసారం అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా కనీసం తమ ఇంటి ముందర ఒక చెట్టైనా నాటాలనేసి నా విన్నపంగా కోరుకుంటున్నాము. ఇప్పటికే మనము నీళ్లు కొంటున్నాము. ఆ పరిస్థితి భవిష్యత్తులో ఆక్సిజన్ కొన్నా ఏం ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి ఇప్పటికే లేట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా మీదకన్నా మేల్కొని ప్రతి ఒక్కరు చెట్లు నాటి మన పర్యావరణాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. ఓం శక్తి. 11వ రీజన్ పరిధిలో గ్రామ పెద్దలు, చిత్తూరు ఓం శక్తి భక్తులందరూ కూడా కలిసి ఈరోజు చిత్తూరు 11వ డివిజన్ 3వ గేట్ సంవత్సరంలో ఓం శక్తి ఆలయంలో ఘనంగా ఓం శక్తికి అమ్మకు పూజలు నిర్వహించి అందరినీ కూడా ఓం శక్తి భక్తికి ప్రతి ఒక్కరు కూడా ఆమె ఆశీర్వాదాలు పొందుకోవాలని, చిత్తూరు పట్టణం అంతా కూడా చల్లగా ఉండాలని, ఆమె ఆశీస్సులకు అందరికీ అందాలని, వర్షాలు బాగా కురిచి తాగునీటికి ఇబ్బంది లేకుండా చేయాలని, ఇంకా ఊరిని చిత్తూరుని డెవలప్ చేసి జిల్లా సపరేట్ అయింది అన్ని విధాలుగా చిత్తూరు అభివృద్ధికి అందరూ దోహదపడాలనేసి కూడా తెలియజేస్తూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందరికీ కూడా పరిపాలన వికేంద్రీకరణ మార్గంలో తీసుకొచ్చి అందరికీ అన్ని వసతులు కల్పించి అందుబాటులో కల్పించి దేశంలోనే మొదటి స్థానం సంపాదించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేయాలనేసి కూడా ఆలోచిస్తూ మన ఓం శక్తి ఆశీస్సులు జగనన్నకు ఉండాలనేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.